ముచ్చట చూసినప్పటి సంది నాకు ఈ వార్తలు చదవబుద్ధి అయితలేదు. వార్తలు చదువులు బంద్ చేసి సర్కారు నౌకరీ దొరకబడతా ఎట్లనన్నా వేసి అవసరమైతే నన్ను పైసలు ఖర్చు పెట్టైనా మంచిదే. ఓ సర్కారు కొలువు పట్టాలి. ఇట్లా ఎన్నో దృశ్యేస్తాం చెప్పుండ్రి, కానీ సర్కారు నౌకరు ఉంటే గిన్ని సౌలతులు ఉంటాయని తెలిస్తే అదే పని చేస్తుండే. ఇప్పుడే ఎట్లా తెలిసిందని చూస్తున్నారా? ఇగో ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. నాకు సర్కారు నౌకరి మీద మనసు పడడానికి కారణం ఇగో ఈ సారేనుల్లా. ఈ సార్ పేరు నరేందర్, నిజామాబాద్ మున్సిపాలిటీల ఆఫీసరు. సర్కారు కొలువు అంటే ఎట్లుంటదో ఎరికేనా? సర్కారు వాళ్ళు అకౌంట్ లేసే జీతం కంటే బళ్ళ కింద చేతులు పెడితే వచ్చే పైసలే ఎక్కువనట. చెయ్యి తడపకుంటే ఏ పని చేయడట సారు. చూసి చూసి ఆశకొచ్చిన కొందరు ఈ ముచ్చటను ఏసీ బోల్లో చెవులేసిండట. అబ్బర కోడక, మంచి గిరాకీ దొరికిందని ఆఫీసర్లు పోయి చూసే వరకు ఇక చూడండి, ఊర్లలో వడ్ల కుప్పలు లెక్క సారాల ఇంట్లో పైసల కుప్పలు బయట పడ్డాయి. ఇవన్నీ ఇంట్లో నిలువున్న పైసలే. 6 కోట్ల రూపాయలున్నాయట. ఇవి కాకుండా నగలు, భూముల కాగితాలు మస్తు దొరికినాయట. ఆఫీసర్లు కూర్చొని ఆ లెక్కలన్నీ తీసే పనిలున్నారు. లెక్కలు చేసుడు అయిపోవాలంటే 2-3 వద్దులు వడతదని ఆఫీసర్లు చెప్తున్నారు. మన నాగేందర్ సారు ఆ తీర్ల కమాయించిందన్నట్టు. సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు ఇంకెంతమంది తానే ఇసోంటి నోట్ల కుప్పలున్నాయో. అందుకే చేస్తే సర్కారు నౌకరే చేయాలనిపిస్తున్నది.